కేవలం మాతా శిశు మరణాలు ప్రసూతులే కాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ప్రజారోగ్యం పట్ల కూడా విపరీతమైన శ్రద్ధతో ప్రపంచంలోనే అతిపెద్ద ఐ స్క్రీనింగ్ క్యాంప్ కంటి వెలుగు అనే కార్యక్రమం పేరిట రాష్ట్రంలోని కోట్లాది మందికి ప్రతి గ్రామానికి పోయి గ్రామాల్లో కంటి వెలుగు పేరిట క్యాంప్ నిర్వహించిన ఏకైక ప్రభుత్వం కూడా భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ఇంకా చేయవలసిన పని చాలా ఉంది వైద్యం విషయంలో ఎందుకంటే ఈరోజు వైద్యం విద్య ఈ రెండు రంగాల్లోనే సామాన్యుడు మధ్యతరగతి మనిషి ఇబ్బంది పడుతున్న ఈ రెండు రంగాలు ఎందుకంటే ఖర్చు తడిసిమోపడవుతుంది ప్రభుత్వ వ్యవస్థ మీద ప్రైవేట్ వ్యవస్థ మీద ఉన్నంత విశ్వాసం ఇంకా ప్రజల్లో ప్రభుత్వ వ్యవస్థ పట్ల కుదురుకోలేదు ఇంకా పెంచవలసిన అవసరం ఉంది ప్రమాణాలు పెంచుకోవాలి ఇంకా మనందరం కూడా సమిష్టిగా కష్టం చేయాల్సిన అవసరం ఉంది ప్రజల్లో ఆ విశ్వాసాన్ని పాదుకొల్పోవాల్సిన అవసరం మరింత దృఢంగా ఆ నమ్మకాన్ని పెంచవలసిన అవసరం ఉంది ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్-19 వచ్చిన తర్వాత పేపర్లలో కొన్ని వార్తలు చూస్తే హృదయ విదారకంగా అనిపిస్తుంది ప్రైవేట్ ఆసుపత్రికి పోతే 5 ఆసుపత్రులు వెళ్ళగొడుతున్నాయి 5-5 ఆసుపత్రులు పోతే డబ్బులు గడతామంటే కూడా మేము చేర్చుకోము పడకలేవు అని పంపిస్తున్న పరిస్థితి ప్రైవేట్ వైద్య రంగం తిరస్కరించినా ఈరోజు ఆ కోవిడ్ పేషెంట్స్కి అండగా నిలబడ్డది ఎవరు అంటే ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలోని హాస్పిటల్స్ ప్రభుత్వ రంగంలోని వైద్యులు అనే మాట కుండబద్దలు కొట్టినట్టు చెప్పక తప్పదు నేను మా మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా ఇది మొత్తం మానవాళి ఎదుర్కొంటున్న ఒక క్రైసిస్ ఒక తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాలేదు భారతదేశానికి పరిమితం కాలేదు ఒక దీనికి ఒక రాజకీయ రంగు లేదు ఇంకోటి లేదు ఏది లేదు మానవాళి మొత్తానికి మొత్తంగా ఒక విపత్తు అనుకోని విధంగా వచ్చి మన మీద పడ్డది పడ్డ తర్వాత శక్తి వంచన లేకుండా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నాం గడిచిన 4 నెలలుగా నాకు తెలిసినంత వరకు ఈటల రాజేందర్ గారు ఏ రోజు కూడా 3-4 గంటల కంటే ఎక్కువ పడుకున్నాడని నేను అయితే అనుకోను విపరీతంగా కష్టపడుతూ ఉన్నారు మంత్రి గారి నుంచి మొదలు పెడితే వారి ముఖ్య కార్యదర్శి వారి టీం మొత్తం వారితో పాటు డౌన్ బిలో కింద హాస్పిటల్లో పనిచేసే శానిటేషన్ సిబ్బంది వరకు టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ శానిటేషన్ సిబ్బంది వరకు అందరూ ప్రాణాలకు తెగించి వాళ్ళకి తెలుసు వాళ్ళకు కూడా ఇళ్లలో కుటుంబాలు ఉన్నాయి పిల్లలున్నారు వద్దని వారిస్తున్నారు ఈ కష్టంలో నీకు అవసరమా అంటున్నారు ప్రాణాలకు తెగించి కొట్లాడుతూ ఉన్నారు గొప్పగా సేవ చేస్తూ ఉన్నారు నా విజ్ఞప్తి పాత్రికేయ మిత్రులతో కూడా ఏంటంటే దయచేసి మనం కావాలంటే నెగిటివ్ మీదనే ఫోకస్ చేయొచ్చు లేదు ఇంకో కోణంలో చూడాలనుకున్నప్పుడు పాజిటివ్ మీద కూడా ఫోకస్ చేయొచ్చు చూస్తుంటాం పేపర్లో వార్తలు శవాలు తారుమారైనాయట ఎట్లాంటి పరిస్థితి అంటే ఎంత హృదయ విదారకమైన పరిస్థితి అంటే రాజేంద్ర గారు నేను మాట్లాడుకుంటుంటాం రెగ్యులర్గా జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ జరుగుతున్న కేసులు కాబట్టి మున్సిపల్ మంత్రిగా నేను వారు రెగ్యులర్గా మాట్లాడుకునే క్రమంలో వారు ఒక మాట చెప్పినారు కొంతమంది చనిపోతే ఆ శవాలు గుర్తించడానికి కూడా కుటుంబ సభ్యులు రావడానికి ఇష్టపడడం లేదు శవాలు తీసుకుపోయేందుకు కూడా వస్తలేరు కాబట్టి చాలా రకాల విపరీతమైన పరిస్థితులు మనం జీవితంలో ఊహించని కొన్ని పరిస్థితులు కూడా ఈరోజు మన కళ్ళ ముంగట కనబడుతూ ఉన్నాయి దయచేసి ఇట్లాంటి కష్టకాలంలో విపత్తు వచ్చినప్పుడు మనందరం సమిష్టిగా ఎదుర్కోవాలి పాజిటివ్ న్యూస్ను కొద్దిగా ఎంకరేజ్ చేయాలి మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి దయచేసి 33-34 వేల మందికి ఇప్పటి కరోనా వచ్చింది తెలంగాణలో కానీ అందులో 98% మంది బాగా ఇంకపోతున్నారు 98% ఈరోజు మనం ఎక్కడైతే మహబూబ్ నగర్ కాలేజీ ఓపెన్ చేసుకుంటా ఉన్నామో ఇక్కడ కూడా ఈ బిల్డింగ్ ప్రారంభించుకుంటా ఉన్నాము ఇక్కడ కూడా ఒక 100 పడకల కోవిడ్ ఉంది ఇక్కడ ఇక్కడ ఫెసిలిటీ ఉంది ఇది తెలియదు చాలా మందికి తెలియకేమనుకుంటున్నారు ఓన్లీ గాంధీ మాత్రమే ఉంది మొత్తం రాష్ట్రంలో 4 కోట్ల మందికి ఒకటే హాస్పిటలా అని మాట్లాడుతూ ఉన్నారు తప్పది ఈ రకంగా ఎక్కడికక్కడ వికేంద్రీకరించి స్థానికంగా ఎక్కడికక్కడ సేవలు అందిస్తూ సిబ్బంది వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి వారు పోరాటం చేస్తూ ఉంటే వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఇప్పుడు ఇంత పెద్ద విపత్తులో ఎక్కడో అక్కడో ఇక్కడో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుండొచ్చు జరుగుతలేవు అంతా మొత్తం 100% మొత్తం బాగుందని మంత్రి గారు కూడా ఎప్పుడు చెప్పట్లేదు ఎవరం కూడా చెప్పట్లేదు ఉంటాయి చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి లోటుపాట్లు ఉంటాయి మనమే కాదు అగ్రరాజ్యాలు సుసంపన్నమైన దేశాలు అమెరికా ఇటలీ స్పెయిన్ బాగా డబ్బున్న రాష్ట్రాలు బాగా డబ్బున్న దేశాలు వాళ్ళే కింద మీద అయితే ఉన్నారు మీరు వార్తలు చూస్తూ ఉన్నారు వాళ్ళు కూడా వాళ్లకు 30,000 వెంటిలేటర్లు కావాల్సి వస్తే వాళ్ళ దగ్గర ఉన్నది 11,000 వెంటిలేటర్లే న్యూయార్క్ లాంటి నగరంలో కూడా అంటే ఈ రకంగా మనుషులు ఎక్కడ ఉన్నా ఈరోజు ఈ ఇలాంటి అసాధారణమైన పరిస్థితుల్లో ఎవరి శక్తి వంచన లేకుండా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దీన్ని దయచేసి పాత్రికేయ మిత్రులను కోరుతా ఉన్నాను పాజిటివ్ స్టోరీస్ మనం ఎంత ఎక్కువ ఇస్తే అంత మంచిది ఎందుకంటే చూస్తున్నాం ఎక్కడనొకల కరోనా వచ్చిందంటే వాళ్ళు ఏదో
వాళ్ళని ముట్టుకుంటే వాళ్ళ ఇంటి దగ్గరికి పోతేనే ఏదో అయిపోతుంది అన్నట్టు భయపడి వాళ్ళని వెలివేసినంత పని చేయడం ఇది మంచిది కాదు. ఎందుకంటే ఎవరికైనా రావచ్చు కరోనా, మీకు రావచ్చు నాకు రావచ్చు. నిన్న మీరు చూసినారు పెద్ద పెద్ద సినిమా యాక్టర్లకు వస్తున్నది, ప్రధానమంత్రులకు వస్తున్నది, రాష్ట్రపతులకు వస్తున్నది, ఎవరి అతీతులమేం కాదు. ఈ సామాజిక వెలిలాంటి కార్యక్రమాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో, అంటే ఇది కేవలం అపోహల వల్ల జరుగుతూ ఉన్నాయి. ఆ అపోహలను తొలగించాల్సిన అవసరం, అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం, సందేహాలు తొలగించాల్సిన అవసరం సమిష్టిగా మనందరి మీద ఉన్నది.